అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన వెల్కమ్ టు మహాసన మీడియా నిన్న విజయసాయిరెడ్డి గారి గురించి ఒక వైరల్ న్యూస్ ఒకటి హల్చల్ చేసిందండి ఎవరో ఒక భర్త తన భార్య మీద విజయసాయిరెడ్డి గారికి తన భార్యకి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు తన బిడ్డ విజయసాయి విజయసాయిరెడ్డిదే అని అనుమానం వ్యక్తం చేశాడు కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి ఆ ఎప్పుడైతే కంప్లైంట్ లెటర్ బయటకు వచ్చిందో జనరల్గానే అందరూ చర్చ అయిన తర్వాత ఆ లేడీ ఎవరైతే ఉన్నారో శాంతి గారు ఆవిడ ప్రసీట్ పెట్టారు నిన్న ప్రసీట్ పెట్టి ఆవిడ ఏడుస్తూ కొన్ని సంఘటనలు మనకు తెలియజేశారు నేను ఏమనుకున్నానంటే ఓకే నిజంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి కదా ఆ గొడవలు విడిపోయి ఉంటారు ఎవరిది ఈ మేడం గారు వీడియో చూశారు ఇప్పుడు వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఓకే భార్య భర్తలు విడిపోయి విడిపోయిన తర్వాత ఆయన నా భార్య నన్ను వదిలిసి వెళ్ళిపోయిందని అక్కస్తుతో కసితో ఆ భర్త వచ్చి తనకి ఇలాగా ఇల్లు గిలయ అంటగా వేసినట్టున్నాడు అతను ఉడుగుమతానని మనం అర్థం చేసుకోవాలి సరే ఈ మేటర్ను క్లోజ్ చేద్దాం అని అనుకున్నానండి నేను కానీ మదన్ మోహన్ వీడియో మీరు కూడా చూడండి వస్తుంది అన్ని మీడియాలోనే వస్తుంది అతను మాట్లాడే ప్రతి మాట నిజమం అండి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతుందండి అది నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఆడి అటగా మాట్లాడా లేకపోతే దొంగ నాటకాలు ఆడుతున్నాడు అనేది నిన్న ఈ మేడం వీడియో చూసిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే తను ఒక ఎస్టీ అమ్మాయి అట ఎస్టీ అమ్మాయిని అంది అంటే మొట్టమొదటి ఇక్కడ కులాన్ని నటిపెట్టుకుంది ఫస్ట్ ఆవిడ ఎస్టీ అమ్మాయి అనే విషయం ఏ మీడియాకి తెలియదు ఎవరికి తెలియదు అప్పటిదాకా నేను ఒక ఎస్టీ అమ్మాయి నా మీద ఇలా చేస్తారా అంటుంది కులాన్ని నటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు నిజంగా తన మీద చేసినంత ఆరోపణ అయినప్పుడు తను నిజంగా తప్పు చేయనప్పుడు నేను ఎదిగో తప్పు చేయలేదు ఇదిగో ఆధారాలు ఈ ఆధారాలు ప్రకారం నేను తప్పు చేయలేదు అని చూపించుకోవాలి తప్ప కులాన్ని తీసుకురాల్సిన అవసరమే లేదు కులాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటే అండి కులాన్ని కానీ మతాన్ని కానీ అడ్డీ ఎప్పుడు పెట్టుకుంటారంటే మనం చేసిన తప్పు నుంచి తప్పించుకునే ఆ ద్వారం ఆ రంధ్రం వెతుక్కునేటప్పుడే అన్నదండి ఓకే రెండు వేల పదహారులో పదహారులో మేము విడిపోయాం డ్రైవర్ తీసుకున్నాం అండి వీళ్ళకి పెళ్ళి రెండు వేల పదమూడులో అయింది అంటే డేట్లు కరెక్ట్ అంటే సంవత్సరాల కరెక్ట్ తెలియదు ఏం తగ్గదారా పదమూడులో పెళ్ళి అయితే పదహారులోనే విడిపోయాము మాకు అప్పటికే అయితే పెళ్ళి ఉన్నారు నేను సుభాసు రెడ్డి అనేవాడిని నేను పెళ్లి చేసుకున్నాను అతనితో నేను ఇప్పుడు ఈ బేబీని కన్నాను ఏం కనకూడదా ఏ నాకు నా పిల్లలు ఉండకూడదా నేను ఒక మహిళ నాకు నచ్చినట్టు ఏం బతకూడదా అన్నది అంటే ఎందుకు బతకూడదు బతకొచ్చు కోట్లు కూడా అదే చెప్పే ఏ ఈ ఎవరైతే మదన్మోహన్ ఉన్నాడో ఆ మదన్మోహన్ని ఒక విలం చేసింది అలాగా పెళ్ళైన దగ్గర నుంచి నేను వేధించేసేవాడు ముప్పై కోట్లు ఇమ్మని డిమాండ్ చేశాడు ఈ వేధింపులు తాళలేక నేను ఆడితో బతకలేక గిరిజన ఆచారం ప్రకారం డ్రైవర్ తీసుకున్నాను నాకు అక్కడే ఆ మాటలోనే పెద్ద బొక్క కనబడింది ఆవిడ ఒక డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పెద్ద స్థాయి ఎంప్లాయ్ డైవర్ తీసుకునేటప్పుడు కోర్టుని తీసుకోవాలని కూడా తెలీదా గిరిజన సంప్రదాయం ప్రకారం డైవర్స్ అంటే ఉందా ఇక్కడ భారతదేశంలో అది ఒక ముస్లింలకు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే తీసుకోవాలి పెళ్లి చేసుకున్నా రిజిస్టర్ చేసుకోవాలి లేదు ఒకవేళ డైవర్ తీసుకున్నా కోర్టు ద్వారానే తీసుకోవాలి ముస్లింస్కి మాత్రమే త్రిభుక్తాలకు అప్పుడు ఉండేది ఇప్పుడు అది కూడా లేదు అలాంటిది మేము గిరిజన ఆచారం ప్రకారం తీసుకున్నాం అంటే అది గిరిజనులు మేము గిరిజనులు కలిసే ఉంటాం ఎస్ఎస్టీకి మాకు అలాంటి ప్రత్యేకమైన ఆచారాలు ఏమి లేవు కంపల్సరీ ఎవడన్నా విడాకులు తీసుకోవాలంటే కోర్టు నుంచి తీసుకోవాలి అందులోనే ఇంత పెద్ద ఆఫీసర్లు అంటే అక్కడ అబద్ధం చెప్పింది అవి నాకు నిన్నే తెలుసా విషయం సర్లే ఓకే మాట ఏదో తప్పించుకోవడానికి ఏదో సంథింగ్ చెప్పిందేమో అనుకున్నాను కానీ నేను అలా తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇంత బతుకుతూ ఉంటే నన్ను ఇంత దానిని వేధించేస్తానని ఆ మదన్మోహన్ అనే ఆ వ్యక్తిని మరి విలన్గా చిత్రీకరించింది ఈరోజు విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి అంటాడు ఎవడో మదన్ మోహన్ ఎవడో ఎవడో మదన్మోహన్ అని మా అతను మేడం ఏమండి నిన్న సిచ్యువేషన్కి అరే ఒక గిరిజన మహిళ మీద ఎలాగా బాబా బండలు వేస్తారా తన జీవితాన్ని రోడ్డుకి ఇచ్చేసారా ఈ ఈరోజు విజయసాయి రెడ్డి కూడా వచ్చి గిరిజన మహిళని ఎలా చేస్తారు అతను కులమే కమ్మోళ్ళు అందరూ కలిసి అలా చేస్తారు ఇది కులమే కులాలను అడ్డు పెట్టుకున్నాడు ఒక సమస్యలో కులానికి అన్యాయం జరిగినప్పుడు ఆ కులం నుంచి అడగటం వేరు కులాన్ని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ కులాన్ని పెట్టుకున్నాడు అంటే అటు తప్పించుకునే ప్రయత్నిస్తున్నాడు తప్పుడు మనిషి అర్థం నా దృష్టిలో అటు కమ్మోళ్ళు అంటాడు ఇటేమో గిరిజనులకు అన్యాయం జరిగింది అన్నాడు అయితే మొత్తానికి ఏదో మొత్తం టాపిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సరే ఏదో ఉండి ఉంటుంది ఏదో ఉన్నా సాక్ష్యాల ఆధారాలు లేకుండా మనం ఆడకూడదు కదా అనుకున్నాను అయితే ఈ రోజు వచ్చి మదన్మోహన్ మాట్లాడిన మాటలు నిజంగా ఇద్దరు ఆడపిల్లలు అన్నాడు అతను నాకు నాకే కళ్ళని నీళ్ళు వచ్చి అతను మాట్లాడినాక అతను రెండు వేల పదమూడు అతను ఎలా అంటే అండి నేను అతను చూపిస్తాను రండి మీకు ఇతను ఎలా పడితే అలా బతికేసి అలా చల్లర ఇంట్లో భార్య ఉండగా బయటికి వెళ్ళి ఇంకొక అమ్మాయిలా తిరిగేసి అమ్మాయిలతో పులిహోర కలిపేసి కొలీగ్స్తో మాట్లాడేసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టు భార్య మీద ప్రేమ నటించే వ్యక్తిత్వం కాదెత్తందే మీరు అతను మాట్లాడిన అర్థమే కాదు మాట్లాడుతుంటే దేశం సమాజం జాతీయభావం ఈ మాట్లాడుతున్నాడు అతను ఇలా మాట్లాడేవాడు ఎవడు ఖచ్చితంగా ఇంకొకటి భార్య వంక కానీ ఇంకొకటి చెల్లి వంక కానీ ఇతను అయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ వంకరు చూపులు ఉండవండి వీళ్ళకి అతను క్లియర్గా చెప్తున్నాడు రెండు వేల పదమూడులో మాకు పెళ్ళైందండి పెళ్ళైన దగ్గర నేను చాలా హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా ఉన్న తర్వాత మాకు ఇద్దరు ఆ కౌల పిల్లలు పుట్టారని చెప్పుడు కౌల పిల్లల తర్వాత ఆయన పాప అక్కడ అమెరికాకి స్కాలర్షిప్ వచ్చింది ఇతను ఎలా పడితే అలా తిరిగేస్తే తాగుబోతో లేకపోతే ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద బతికేసి భార్య మీద ఆవిడని వేధించడానికి ఆవిడని అనుమానించడం చేయలేదండి అమెరికా వెళ్ళి పిహెచ్డీ చేసేట ఇతను డిప్యూటీ డైరెక్టర్గా ఇతను కూడా సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తున్నాడట ప్రతి ఒక్కడు కూడా నేను నిజాయితీగా నేను డబ్బులు సంపాదిస్తానండి నేను ఇలా చేసుకున్నాను కానీ ఇవిడి ఇవిడేం చేసింది తెలుసండి జనరల్గా ఎవరైనా భర్త ఊరెళ్తున్నాడు ఇక్కడ నుంచి హైదరాబాద్ మాకు ఒక రాత్రి జర్నీ కంటే హైదరాబాద్ వెళ్తుంటారు హైదరాబాద్ వెళ్తుంటే వద్ద వెళ్తారు వైజాగ్ వెళ్దాం అంటే వెళ్ద్దు అంటారు ఎక్కడికైనా దూరం వెళ్తుంటే వద్దు వెళ్ళొద్దండి ఇంట్లో ఉండండి అని వాడతారు ఎక్కువ మంది పారీలంటే కానీ కొద్దిమంది అమెరికా అమెరికా వెళ్ళచ్చు కదా లేదా ఎక్కడికైనా వెళ్ళి పది రోజులు ఉండొచ్చు కదా లేదంటే మంది వేసేయచ్చు కదా ఈ టైప్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇలా మాట్లాడారంట ఖచ్చితంగా అర్థం ఏంటంటే ఆ మొగుడు ఆ పెళ్ళానికి దేనికి అడ్డవుతున్నాడు ఇతన్ని ఎల్లన్నటేటండి వెళ్ళాడు ఒకసారి అమెరికాకి వెళ్ళకొచ్చు కావాలంటే చూడండి అంతా నేను ఇప్పుడు చూపించను కానీ సార్ అమెరికాకి వెళ్ళాడు కోవిడ్ వచ్చింది వెనకొచ్చాడు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కోవిడ్లో వెళ్ళడానికి అవకాశం లేదు ఆ స్కాలర్షిప్ మీద చదువుకోవడానికి తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో అవకాశం వచ్చింది సరే అని మళ్ళీ ఇతను వెళ్దాం వద్దాం ఆలోచిస్తున్నప్పుడు వెళ్ళండి వెళ్ళండి గో గో అమెరికా వెళ్ళండి మీరు అమెరికా వెళ్ళండి అన్న అయితే ఏమో నేను బాగా చదువుకోవటం మా ఆవిడకి ఇష్టమేమో అని అనుకున్నాడట పాపం అమ్మాయి ఇప్పుడు అనుకున్న తర్వాత అతనికి వెళ్ళడానికి అక్కడ అవకాశం లేక ఏదో సంథింగ్ స్కాలర్షిప్ డెడ్ అయిపోతే విజయసాయి రెడ్డి గారి రికమెండేషన్ అట ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు వాళ్ళు అగ్గలేదండి ఢిల్లీ ఆఫీసులో ఇతను రెండోసారి వెళ్ళటా ఎవరైనా ఎందుకు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటాయా సమరసింహరేవా లేదా ఎంద్ర సేనారెడ్డి వా ఏంటి నీ ఫైల్ అడ్డుకుని తిరిగి ఎన్నారీ బయలు అయిపోయింది నువ్వు వెళ్ళిపోవచ్చు అమెరికా అన్నారట షాక్ అయిపోయేటట్టు మనోడు షాక్ అబ్బా విజయసారి రెడ్డిగా నాకు ఎంత హెల్ప్ చేశారో అనుకుంటే హెల్ప్ చేశారని అనుకున్నాడు కానీ ఇక్కడ ఎవరికో అయితే అడ్డు వస్తున్నాడని చెప్పేది అమెరికా తోసేస్తారనే విషయం పాప అమ్మాయికి నువ్వు తెలియదట ఆ రోజు అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు అమెరికాలో ఉండే అమెరికాలో ఉండే భార్య సడన్గా వచ్చి వచ్చి అంటున్నాడు ఒకసారి సెప్టెంబర్లో వచ్చే వచ్చి వచ్చాను ఎందుకు డబ్బులు లేవు కదా బోలం డబ్బులు అయిపోతే చిన్న చిన్న ఎలా వచ్చేస్తాం మనం అది అంటే లేదు నువ్వు కంపల్సరీ వచ్చే వచ్చే బలవంతంగా పిచ్చేసి సంథింగ్ ఆ రోజు ఏదన్నా భార్య భర్తలు కలయక ఆ తర్వాత మళ్ళీ అతను నాకు వెళ్ళిపోవటం వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పిందంట కంగ్రాట్స్ నువ్వు తండ్రి కాబట్టి అని ఏ మగడుకి తెలియదండి అసలు ఇంపాసిబుల్ అక్కడ జరిగింది అలా ఏం జరగలేదు నా వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అవడం అనేది ఇంపాసిబుల్ అనడాంటున్నాను అసలు అలా జరగడానికి అవకాశం లేదు ఎలా ఉంటుంది అనడట అంటే నేను ఫైర్ అయిపోయిందంట ఆవిడ ఫైర్ అయిపోయినా నన్నే అవమానిస్తవా నా సీలన్న అనుమానిస్తావా చూడగ నీ సంగతికి అయిపోయింది నీ పని నేను నీతో నేను మాట్లాడినట్టే మాట్లాడినండి నా దగ్గర కొన్ని కేసులు వస్తుంటాయి తప్ప ఎవరైతే చేశారో వాళ్ళే అగ్రెసివ్ అయిపోతుంటారు వాళ్ళే ఎక్కువ రివర్స్ అయిపోతుంటారు వాళ్ళే ఎక్కువ మెయిల్ చేస్తూ ఉంటారు మందిని చూశాను నేను అలాగా అప్పుడు ఇప్పుడు రివర్స్ అయిపోయిందంట రివర్స్ అయిపోతే పాపం ఈయన వాళ్ళు సారీ సారీ మన్మదా సినిమాలో ఉంటుందండి మన్మదా అని సింబు సినిమా ఉంటుంది చూడండి అందులో కూడా అక్కడికి అలాగే డౌట్ వస్తుంది సింబుకి డౌట్ వచ్చి ఏంటి నాకు ఎందుకు ఎలాగ అనిపిస్తుంది అంటే రివర్స్ అయిపోతుంది హీరోయిన్ చీన్ వెళ్ళడా అవమానిస్తావా నన్ను అనుమానిస్తావా అలా బెబచిజనీ హెత్తది సేమ్ నాకు ఏదో చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చిందండి రివర్స్ అయిపోయింది అయిపోయిందట ఇంకా నేను నీతో మాట్లాడేది లేదు చేసేది లేదు రాత్రలో అని చెప్పేసి కటింగ్ అక్కడిని అంటే యాక్టింగ్ ఆయన చెప్పడం తర్వాత కొన్ని రోజులకి నేను ఇండియాకి వచ్చాడు ఇండియాకి వచ్చి సరే బెడ్డ పుట్టాడు అన్నా కదా చూపించండి చూపించట్లేదట తర్వాత కొన్ని రోజులుగా వాడు అన్నదట లేదు నేను నీ వాళ్ళు కాదు నేను ప్రెగ్నెంట్ అయింది ఐవీఎఫ్ సిస్టమ్ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యాను అన్నదట ఐవీఎఫ్ అంటే అక్కడెక్కడ చూసిందే ఎవరో ఒక డోనర్కి సంబంధించిన స్పర్మని ఒక తల్లి గర్భంలో ప్రవేశపెడతారు తల్లి ప్రెగ్నెంట్ అవుతుంది అది ఎవరికీ జరుగుతుంది అలాగంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు ఇద్దరు భార్య భర్తలు ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వడం తొమ్మిది నెలలు మోయడం డెలివరీ అన్నీ వాడు పడలేదు కాబట్టి వాళ్ళిద్దరిది తీసి ఎవరో ఒక పేదవాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఆఫర్ చేసి ఒక పేద మహిళ గర్భంలోకి దాన్ని ప్రవేశపెడతారు అదొక పద్ధతి లేదా కొద్దిమంది తన భార్యకి పిల్లలు కొట్టరు పిల్లలు కొట్టినప్పుడు అప్పుడు ఆ భర్త ద్వారా పిల్లల్ని అంటానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఎలాంటి వాళ్ళకి ఏం చేస్తారు ఇది ఏమి పాపం తినడానికి కూడా తినలేక సరే తొమ్మిది నెలలే కదా మోసేస్తే మనకిగో ఒక అమౌంట్ వస్తే మన కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని దేనావస్థలో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా చేశారంటే అర్థం ఉంది డిప్యూటీ డైరెక్టర్ ఏంటి ఈవిడ అలాగ అలాగే ఐబీఎఫ్ ఎవరి దోషం ప్రవేశపెట్టుకోవడం ఏంటి ఇతను నమ్ముతాడు అయితే తెంగలోట పోని అమెరికాలో పిహెచ్డీ చేశాడు ఎంఎస్ చేశాడు అంటే ఇతను నమ్ముతాడా అవే అలాగే అవకాశం లేదు సరే ఐవీఎఫ్ చేయించుకున్నాను అన్నా కదా ఏ హాస్పిటల్లో చేయించుకున్నా బా హెల్త్ చూద్దాం బా అని నేను చెప్పన్నాను నిజంగా ఐవిఎఫ్ చేయించుకుంటే ఎక్కడ చేయించుకుంటే చెప్ప చెప్పడానికి ఏం పోయింది నేను చెప్పన్నాను సార్ చెప్పబోదాను డాన్ రౌరు నా డాన్ రౌరు కూడా నేను చెప్పను అంటే ఆవిడ చాలా తెలుగు వేసింది స్టెప్ మరి ఆ వెనక ఏముందో నాకు తెలియదు కానీ ఇవన్నీ చెప్పబోయేటప్పటికీ నాకు ఇంకా అనుమానం ఇంకా ఇంకా పకడ్బందీగా ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో ఏది అడిగినా అది కాదంటుంది అట్లా కొన్ని రోజులు పోయిన తర్వాత ఐవీఎఫ్ కాదు నేను సోహన్సో వ్యక్తితోటి నేను సోహన్సో ఉన్నాను ఏంటమ్మా నువ్వు రోజుకో మాట చెప్తున్నావు ఏంటి ఇప్పుడు నిజంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఆలోచించండి ఒక మహిళ ఒక మగోడు ఇద్దరు వచ్చే సమస్య చెప్తున్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర నా ఆయుధం ఏంటంటే గలగలు ఏడ్చేస్తారు ఫస్ట్ మగోడు మనసులో ఎంత దెబ్బ ఉంటుంది ఎంత వేదన ఉంటుంది అవమానం ఉంటుంది ఇవన్నీ ఉన్న మన దరిద్రం ఏంటంటే మన కళ్ళం నీళ్ళు తొందరగా రావు నావు ఎదుటి వాళ్ళు జాలికి అడిగేలాగా మగోడు మాట్లాడలేడు ఆడవాళ్ళందరినీ అంటలేదండి నా తల్లి నా భార్య నా చెల్లి నా కూతుర్లు వీళ్ళందరూ ఆడోళ్లే నా చుట్టూరు ఆడవాళ్ళే మహిళలు లేకపోదాని మనం బతికేలేదు కానీ కేవలం ఆ కోటాలో మహిళ కోటాలో ఉన్న కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు ఆ క్రిమినల్స్ని మహిళా కోటాలో వాళ్ళని మనం సేవ్ చేయకూడదు మన భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మహిళ తప్పు చేసినా మగవాడు తప్పు చేసినా మట చేశారనుకోండి ఆడమని చేసినా ఎవరు చేసే మగవాడు చేసినా ఎవరు చేసి తప్పు చేస్తే ఎవరికన్నా ఓకే శిక్ష పడాలి ఇవిడు ఎప్పుడైతే నేను మాటలు మార్చేస్తుందో అతనికి డౌట్ వచ్చి అతను వెళ్ళిపోయేట అపోలో హాస్పిటల్కి వెళ్ళి పలానా పలానా టైంకి పలానా పలానా ఆవిడ ఇలా డెలివరీ అయింది కదా తీయండి అంతా ఆన్లైన్ కదా టిక్కు టిక్కు టిక్కుమని ఓకే వచ్చేసింది రిసెప్షన్లో అడిగితే శాంతి గారు వైఫ్ ఆఫ్ మదన్ మోహని పేరుందట కేర్ షీట్ అనేది మళ్ళీ లోపల ఉంటుంది కదా కేర్ షీట్ తీస్తే శాంతి గారు వైఫ్ ఆఫ్ సుభాష్ రెడ్డి అని ఉందట స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో అనుకున్నట్టే అతను బయట నా పేరు పెట్టింది నా భార్య మళ్ళీ లోపలికి వచ్చి సుభాష్ రెడ్డి ఇతనేవాడు ఏటి ఏంటి కథాకామం ఏంటంటే అతను సుభాష్ రెడ్డి కొట్టాడు సుభాష్ రెడ్డి ఇంకో సినిమా స్టోరీ చెప్పాడు ఏంటయ్యా సినిమా స్టోరీ అంటే జైన్ సినిమాలో గోపిచంద్ ఉంటాడు అండి మంచి కరోనా కట్టారు వెళ్ళిన అతను అతను అక్కడ ఉన్న నీళ్ళు మోసుకుంటాడు వాళ్ళ ఇంట్లో పని మనిషి పని మనిషి ఉంటుంది ఆ పని మనిషితో అతనికి సంబంధం పెట్టుకుంటాడు పెట్టేసుకుని కొన్ని రోజులకి సతని మళ్ళీ చూసి లవ్ చేసి ఇంప్రెస్ అయిపోతాడు లవ్ లవ్లో పడిపోతాడు పడిపోయి మరి ఇప్పుడు ఏంటి నా సంగతి ఏంటని అడుగుతుంది పని మనిషి నీ సంగత ఇ మా వాడు కదా సుభారెడ్డి పెళ్లి చేస్తాను నీ మీ దగ్గర అంటే అంటున్నాడు ఇరిటేట్ అయిపోతాడు పక్కన ఉన్న అంచరుడు సేమ్ రెడ్డి అదే స్టోరీ చెప్పాడు సుభాషిరెడ్డి అవ్వరికి అనుచరుడు అతను ఏదో చేసి రెడ్డి ఆ కొడుకు నీ కొడుకు అని చెప్పేసి అందుకు పెట్టి వెళ్ళి అది నీ ఒడు అని చెప్పే అన్న పెట్టండి ఏం చేస్తాడు అంచరుడు అప్పుడు కెలిసి పెట్టాడు ఇతను ఫోన్ చేసి సుభాష్ రెడ్డి మా మంతాల్లో మరి మరి డిఆర్టీ టెస్ట్ చేద్దానంటే బాబు నమస్కారం నాగో బట్టుగా ఏ సంబంధం లేదు ఏ డిఆర్టీ టెస్ట్ అని చేయించుకో నాకు సంబంధమే లేదు అన్నాడు కానీ నిన్న మేడం ఏమంటుంది సుభాష్ రెడ్డి నేను రెండు వేల పదహారు నుంచి మేము పెళ్లి చేసుకున్నాం మద్దరు కలిసి కాపురం చేస్తున్నాం ఒకరంటే ఒకళ్ళు ఇష్టపడడం జానికి అని చెప్పి ఆవిడ చెప్పిపోతుంది ఇప్పుడు తన దగ్గర ఇతను మాట్లాడే ప్రతి మాటకి ఎవిడెన్స్ ఉంది మెడికల్ బిల్స్ ఉన్నాయి కేర్ షీట్ ఉంది ఫోన్ ఆ కాన్వర్సేషన్స్ ఉన్నాయి ఆ సుభాష్ రెడ్డి పెట్టిన మెసేజ్ వాయిస్ మెసేజ్ ఉంది వాయిస్ మెసేజ్ ఆర్ సంథింగ్ రికార్డింగ్ కానీ శాంతి గారు చెప్పే దేనికి ఎవిడెన్స్ లేదు నేనేదో విడాకులు అని చెప్పేసి ఒక చూపించింది అది రెండు వేల పదహారులోనే అయిపోయినట్టు కానీ రెండు వేల ఇరవై నాలుగులో పెట్టిన అందుకుని ఇతను అంటున్నాడు కావాలంటే ఆ లెటర్ ఇలా మొహంలో కూడా పక్కకి ఫోరెన్సిక్ చేయించండి ఏ టెస్ట్ అని చేయించండి రెండు వేల ఇరవై నాలుగులో కానీ రెండు వేల పదహారు కాదు ఎందుకంటే రెండు వేల పదహారు నుంచి అలా భార్యతో చాలా ఇష్టంగా ఉన్నట్టు ఇతనం నేను చాలా ఇష్టంగా ఉన్నాం అన్యోన్యంగా ఉన్నాం ఆ టైంలో నేను నన్ను అర్జెంట్గా రమ్మన్నప్పుడు కూడా మా ఇద్దరు పేరున మనం ఎక్కడెక్కడ వెళ్ళవనాలని అంటే విజయసాయి రెడ్డి మనకు డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు వెళ్ళా ఉందామంటే వెళ్ళిపోయి వెళ్ళు కొనుకున్నాం మేమే దానికి సంబంధించిన ఆధారాలు కోటి రూపాయలు బ్యాగ్ ఆ ఫోటో చూపిస్తున్నాడు ఇదిగో కోటి రూపాయలు క్యాష్తో బ్యాగ్ మరుసటి రోజు నేను విజయసాయి రెడ్డి గారి ఇంటికి వెళ్తే వాళ్ళ సునంద గారు అటు వాళ్ళ భార్య గారు ఆవిడ నాకు అరవై లక్షలు క్యాష్ ఇచ్చింది అది పట్టుకుని వచ్చి నేను మా ఆవిడికి ఇచ్చాను అక్కడెక్కడ వెళ్ళమన్నది అన్ని ఇంటికి అతని దగ్గర ఆధారాలు ఉన్నాయి అతను ఒక్క మాట ఉన్నట్టు అది బలంగా గుచ్చుకుందండి నాకు నేను చూస్తాను ఈ దేశంలో ఈ దేశం అంటే నాకు చాలా ఇష్టం ఈ దేశంలో న్యాయం ఎగుతుందని నమ్మకం నాకు ఉంది ఈ దేశంలో న్యాయం ఎగుతుందని నాకు ఖచ్చితంగా ఆ నమ్మకంతో నేను ఈ పోరాటం చేస్తున్నాను అన్నాడు ఇప్పుడు కానీ ఇలాంటి వాడికి అన్యాయం జరిగితే అతను ఓన్లీ వాళ్ళ భార్యను ఒకదాన్నే అశయించుకోడు మన దేశాన్ని ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థని నిన్ను నన్ను మనందరిని అశయించుకుంటాడు ఏం పీకేద్దామని ఏం బాగుకుందామని ఇలాంటి వాడిని అమాయకుడిని ఇప్పుడు ఒక ఒక ఎస్టీ మహిళని ఎస్టీ మహిళని అన్యాయం చేస్తారా టీడీపీ మీడియా చేస్తుంది మదన్ మోహన్ చేస్తున్నాడు అని చెప్పి పోస్కోల్ కబుర్లు దొబ్బుతున్నాయి ఇంకా ఇంకా బండభూతులు వచ్చేస్తున్నాయండి నాకు ఈ పోస్కోల్ కబుర్లు చెప్తున్న బ్యావర్స్గా ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్లో ఒక గిరిజన విద్యావేత్తని వాళ్ళు అవమానించారు ఒక గిరిజన విద్యావేత్తకి వాళ్ళ నష్టం కలిగించారు ఇద్దరు ఆడపిల్లలతో చక్కగా ఉంటున్న సంవత్సరాన్ని వాళ్ళ భార్యని ట్రాప్ చేసి వాళ్ళ భార్యకి డబ్బులు అలవాటు చేసి ఆ కుటుంబాన్ని నిలువున కూల్చేసి ఈ రోజున పిచ్చు ఓళ్ళి తన ప్రెస్ మీట్లు పెట్టుకునే స్థాయికి ఒక గిరిజన విద్యావేత్తని తీసుకొచ్చిన ఫారం పోకు నా కొడుకులు అందరినీ రోడ్డు మీద బట్టి రాళ్ళు ఇచ్చి కొట్టి సంపాలంటాను నేనైతే ఆ శిక్షణ అలా కఠినంగా లేకపోతే ఎవడుంటాడండి ఉంటాడండి ఆ ఎవడు ఉంటాడు అసలు ఇప్పుడు వచ్చేసి నీతి కబుర్లు చెప్పడం ప్రతి ఒక్కడోనే నీతి కబుర్లు నీతి కబుర్లు చెప్పి నాకు సంబంధం లేదనే బొగ్గడు ఎవడన్నా ఉంటే వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇవ్వండి అతను అదే అడుగుతున్నాడు నాకు విజయసాయి రెడ్డిది సుభాషిరెడ్డిది ఇంకొక ఎవరైతే ఉన్నారండి వాళ్ళ పేరు చెప్పాడు వాళ్ళు వాళ్ళు వచ్చి ఒకసారి డేన టెస్ట్ ఇచ్చేనండి ఈ కురది నాకు నా భార్య గుడ్డి కొడుకు ఎవరైతే ఉన్నాడో చేయించండి చేయించిన తర్వాత అప్పుడు ఒకవేళ అతను కనుక వీళ్ళలో ఎవరికి పుట్టలేదని అనుకుంటే నేను డ్రాప్ అయిపోతానండి అది చేయండి దమ్ముంటే ఎంత గౌరవం అండి ఇది ఒక భర్త దగ్గర నుంచి భార్యని ట్రాప్ చేసి మళ్ళీ ఆ భార్యతోనే భర్త మీద ఆరోపణలు చేయించి సినిమాల్లో కూడా లేదు ఇది ఎవడకి చెప్తారా మీ నీతి కబుర్లు ఇంకా మీరు ఇప్పుడు దీన్ని మళ్ళీ తెలుగుదేశానికి కట్టడం ఆ తెలుగుదేశం పార్టీ అలా చెప్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా మీరు ఎదవన్న ఎదవలైనప్పుడు ఏ మీడియా చెప్తుంది మీరు బోగ్గాళ్ళు అయినప్పుడు ఎవడన్నా మీ గురించి మాట్లాడుకుంటాడు మీరు పచ్చి వ్యభచారణ కొడుకులు అయినప్పుడు ఇలా కాపురాలు కూల్చేసి ఆడపిల్లలతో ఉన్న భార్యల్ని ట్రాప్ చేసే ఎదవ నా అయినప్పుడు ఎవడన్నా మాట్లాడు కదరా మీకోసం ఎవడన్నా మాట్లాడు కదరా ఒక్కసారి అధికారం వచ్చాడు ఈ అమ్మ అధికారాన్ని ఎంత ఘోరంగా మిస్యూజ్ చేశారంటే చెప్తుంటేనే బాధగా ఉందండి బాబు